కొండలలో కూల ఉన్న కూయడు వాడు ఎన్నిసార్లు చూసినా సరే నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుందండి తిరుమల మా యూట్యూబ్లో నాకు తెలిసి ప్రతి సంవత్సరం ఒకటి తిరుమలకు సంబంధించిన బ్లాగ్ అయితే తప్పకుండా ఉంటుంది చూస్తున్నారా రైల్వే స్టేషన్లో ఎలా ఉన్నారో అమ్మో ఎక్కడో చీమల పుట్ట పేలితే ఉంటారు కదా అలా ఉన్నారండి ఆ జనాలల్లో నుంచే తోసుకుంటూ 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 వచ్చి అవి ఎదురుగానే ఉన్న బస్సు ఎక్కేసామన్నమాట మనకు ఎదురుగా నార్మల్ బస్సెస్ కూడా ఉంటాయండి కానీ మా హస్బెండ్ ఏసీ బస్ ఎక్కుదాము అన్నారు జనరల్గా మాకు కార్లు ఏసీ కార్లు ఇలాంటి జర్నీస్ అన్నమాట అదీ కాక తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే దారి ఘాట్ రోడ్ ఎక్కడ వామిట్ అయిపోతుందో అన్న చిన్న భయం అయితే లోపల ఉన్నింది అందుకే రెడీగా కవర్లు పట్టుకొని కూర్చున్నాం అనమాట నేను మా సాత్విక్ కూడాను ఎలా జర్నీ ఉంటుందో ఏంటో అని భయపడ్డాం కానీ అండి బట్ నో ఇష్యూస్ మనకు ఘాట్ రోడ్ అయినా సరే ఈ ఏసీ బస్సులో వెళ్ళినప్పుడు ఏ ఇబ్బంది కలగకుండానే వెళ్ళాము మనం అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా బస్ ఎక్కి కూర్చోవటమే అండి టికెట్స్ తీసుకోవటానికి ఇంకో ప్లేస్లో ఆపుతున్నారు కొంచెం బాగానే దూరం వెళ్ళిన తర్వాత వెళ్ళి టికెట్స్ తెచ్చుకోమని చెప్పి అక్కడ స్టాప్ చేస్తున్నారనమాట అక్కడికి వెళ్ళి మనము టికెట్ పర్చేస్ చేయాలి నార్మల్ బస్లో నాకు గుర్తులేదు కానీ ఏసీ బస్లో అయితే మనకి హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉందన్నమాట జర్నీని ఎంజాయ్ చేయాలి కానీ చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా కొండలు ఎలా ఉన్నాయో అది కాక ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడే సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి అలా కొండల్లో మనం ట్రావెల్ చేస్తూ ఉంటే చెప్పలేనంత అనుభూతిని మనం ఫీల్ అవ్వచ్చు అనమాట ఇదిగో మా వారి వెళ్ళి టికెట్స్ కొనుక్కొని వచ్చారనమాట అందరూ కూడా అలాగే టికెట్స్ కొనుక్కొని వచ్చేసారు ఇలాగా బస్సులు అన్నీ కూడా ఒక ప్లేస్లో తీసుకొచ్చి ఆపేస్తున్నారండి అక్కడ చాలా బస్సులు ఆగి ఉన్నాయి కదా అలానే సేమ్ మా బస్సు కూడా వచ్చి ఆగింది అక్కడికి వెళ్ళి వీళ్ళు టికెట్స్ కొనుక్కొని వస్తున్నారు పెయింట్స్ చూసారా ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఇలా మనకు అందరు వెళ్ళి టికెట్స్ తెచ్చుకున్నాక వచ్చారా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నాక బస్ని మూవ్ చేస్తున్నారు తర్వాత వచ్చేసి మనకి ఒక చోట మనం ఆగాలి కదా అంటే ఏమంటారు లగేజ్ చెకింగ్ చేస్తారు కదా అక్కడ లగేజ్ని అంతా పంపించి మేము కూర్చుండిపోయాం కొద్దిమంది అవసరం లేదు మీరు కూర్చోవచ్చు అన్నారని చెప్పి కాకపోతే మనుషులు ఎవరు కూర్చోవద్దంట సో అందరినీ దించేశారు కిందకి వేరే వాళ్ళు నీళ్ళ కోసం మనం వెళ్ళి రాలేదు అందుకోసం బస్సు అక్కడ ఆగి ఉంది మనము పైన తిరుమలకు ఎంటర్ అయిపోయామండి అక్కడ వాటర్ఫాల్ కనిపిస్తుంది కదా అదే ఎంట్రన్స్ అనమాట సో మనకి ఈ బస్ అనేది పైన తిరుమల కొండ మీద కొంచెం దూరం బాగానే తిరుగుతుంది మనం ఏ స్టాప్ కావాలి అంటే ఆ స్టాప్లో ఆగవచ్చు మనం ఏంటి అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆగి అక్కడ రూములు తీసుకోవాలి కాబట్టి మేము అక్కడ దిగిపోయామన్నమాట ఇది వచ్చేసి సాయంత్రం పూట అండి సాయంత్రం పూట కాసేపు అలా మెట్ల మీద కూర్చుంటే చాలండి ఎంత హాయిగా ఉంటుందో కదా వా చూస్తున్నారు కదా మన గోవిందుడి ఆలయంకి ముందర ఉంటుంది కదా గోపురం ఆ గోపురం మనం చూస్తూ ఉన్నాము ఫుల్ రష్ ఉన్నారండి మేము వెళ్ళినప్పుడు దర్శనానికి దగ్గర దగ్గర నాలుగు గంటల పాటు పట్టింది మనం ఎప్పుడైనా సరే తిరుమలకు వెళ్ళాలి అంటే పిల్లలకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా టెన్త్ ఇంటరు ఆ టైంలో మన పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు అనమాట అప్పుడు కొంచెం రెస్త్ తక్కువ ఉంటుంది దర్శనం దగ్గర బాగా తోపులాట ఉండే పిల్లలు బాగా నలిగిపోయారు మా శ్రీకర్ అయితే అస్సలు కిందికే దిగలేదు వాళ్ళ నాన్న మోసి 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 చాలా ఇబ్బంది పడ్డాడు మేము ఒక షార్ట్ తీసాం కదండీ ఆ షార్ట్ ఇక్కడ మీకు ఒక స్తంభం కనిపిస్తుంది కదా ఆ స్తంభం దగ్గరే తీసామన్నమాట బాగా వ్యూస్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఏమీ రాలేదు ఇది వచ్చేసి నాదనీరాజనం అని చెప్పి మనకు టీవీలో భక్తి టీవీలో వస్తుంది కదా అదే ప్లేస్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి ఇది ఏర్పాటు చేసి కూడా టూ చాలా ఇయర్స్ అయిపోయింది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక బ్లాగ్ అప్లోడ్ చేసినప్పుడు అంటే నేను ఫస్ట్ టైం చూసాను అది అటువైపుకు వెళ్ళం కదా జనరల్గా అయితే కాకపోతే మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ అంటారా లేకపోతే రూమ్స్ అంటారా ఇటువైపుకే ఇచ్చారు కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి క్యాప్చర్ చేశాను అనమాట